పట్టాభిషిక్తుణ్ణి చేసి నీ పరిపాలన చూసి మురిసిపోవాలని నా మనస్సు విల్లూరుతుంది. ఈ విషయం సభాముఖంగా తెలియపరచడానికి నిన్నెక్కడకు పిలిపించాను నాయన. తండ్రి, మీ ఆజ్ఞాబద్ధుడనే కాని మరి కొన్నాళ్ళు మీ పరిపాలనలో అనుభవం గడించే అవకాశం కోరుకుంటున్నాను. సకల ధర్మమూర్తి దయానిధి, నీకు పరిపాలన అనుభవం కావాలనా శ్రీరామ? రామచంద్రుడు మాకు రాజు కావాలి. మా తండ్రి గారి చల్లని పరిపాలనలో మీరందరూ సుఖపడుతూనే ఉన్నారు కదా. ఆ చల్లని ప్రభువు కనిన సుగుణ రాశివి నీ పరిపాలన కూడా అనుభవించి ఆనందించాలని ఆశపడుతున్నాము శ్రీరామ. నాయన, రామ, రేపే నీ యువరాజ్య పట్టాభిషేకం. వశిష్ఠ మహర్షి, అభిషేకమునకు అఖిల పుణ్యతీర్థములు తెప్పించు. సుమంత్ర, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు
ఈ అయోధ్య నగరమును అఖండ వైభవోపేతముగా అలంకరించండి. చిరంజీవి, శ్రీరామ, ఒకప్పుడు అమ్మ ఒడిలో ఆడుకునే పసిబిడ్డ రేపు బంగారు సింహాసనం అలంకరించబోతున్నా. ఇంతకంటే అదృష్టం ఏ తల్లి నోచుకుంటుందయ్యా? మా కోడలేది ఇంకా అత్త కొంగు పట్టుకు తిరిగే కొత్త కోడలువు కాదమ్మా, పట్టపురాణివి కాబోతున్నావు. శ్రీరామ, శ్రీరామ, రేపటి మహోత్సవానికి ఈ తరుణం నుండి మీ దంపతులు దీక్ష వహించాలి, ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసమా? పసివాళ్ళు ఉండగలరా మహర్షి? అమ్మ మనస్సు అలా అనిపిస్తుంది, కానీ దీక్షా నియమం పాటించాలిగా. తమ ఆజ్ఞ తప్పక పాటిస్తాము గురుదేవా. మహేంద్ర, కొత్తగా సంభవించిన ఆపదలేమీ లేవు కదా? దేవా, రావణవధ నిమిత్తము శ్రీ మహావిష్ణువు రాముడై జన్మించాడే, ఇప్పుడు అయోధ్యలో రాజై కూర్చుంటే మా కష్టాలు ఎలా తీరగలవు? మానవ బుద్ధులకు ప్రేరేపకురాలు సరస్వతి, అదిగో ఆమెని అడగండి. అమ్మా, వాగ్దేవత రాముని చేత రావణ సంహారం జరిపించే మార్గం అనుగ్రహించు తల్లి. మీ కోరిక సిద్ధింపగలదు మహేంద్ర. వెర్రిదాన, ఒక్క హారమే బహుమానంగా ఇచ్చానన్న కోపమా? నా రాముడు రాజవుతున్నాడన్న చల్లని మాట చెప్పిన నీకు ఏమిస్తే ఈ రుణం తీరుతుంది? నాకేమీ ఇవ్వక్కర్లేదు, కానీ ముందు నా మాట విను. నువ్వు రాముని మందిరానికి వెళ్ళి నా మాటగా చెప్పు, రేపటి మంగళ స్నానాలు నా మందిరంలోనే జరగాలి, పట్టాభిషేకోత్సవం నా పర్యవేక్షణలో నిర్వహింపబడాలి. రాముడు రాజైతే నువ్వేమవుతావో తెలుసా? రాజమాతనవుతాను. నా రాముడు బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు, మా పెద్ద కోడలు సీతమ్మ ఎడమ పక్కన కూర్చుంటుంది, భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఛత్ర చామరలు పట్టుకుని నిలుస్తారు. అప్పుడు అప్పుడు కౌశల్య రాజమాత అవుతుంది, నువ్వు నీ సవతికి దాసీ అవుతావు. మంతర, ఏమన్నా సవతికి దాసీనవుతానా? కాక, పరాయి తల్లిగన్న కొడుకు రాజైతే నువ్వు రాజమాతని కొలుకుతావా? నీ పుట్టింటి నుంచి వచ్చిందని నువ్వు రాజమాత అవుతావని అప్పుడు ఆశలు పెట్టుకున్నాను, నా ఆశలన్నీ అదుపాలు చేసేశావు. లేదు, మరి భరతుణ్ణే రాజును చేయమంటాను, మహారాజు నా మాట కాదనడు. అలా అనుకునే ఎంత మోసపోయావు, ప్రతిదీ మహారాజు నీతో చెప్పకుండా చేయడలేదానివి. రాముని రాజుగా చేస్తున్నాను ముందుగా నీతో ఒక్క మాట చెప్పాడా? ఊళ్ళో ఇంత ఉత్సవం జరుగుతుంటే కనీసం భరతుడి కబురైన పెట్టాడా? ఆ మహారాజు కడుపులో ఎంత విషముందో నీకేం తెలుసు? మహారాజు నన్నే ఇంత మోసం చేస్తాడా? దేవాసుర యుద్ధంలో ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడు కోరుకుంటాను. రాముణ్ణి 14 ఏళ్ళు అడవులకు పంపిస్తాను, భరతుణ్ణి రాజును చేస్తాను. కాదు కూడదంటే, ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆలిని అమ్ముకున్న హరిశ్చంద్ర వంశం మీదని జ్ఞాపకం చెయ్యి, వరాల ఉచ్చుల్లో బంధించు. పట్టాభిషేక విషయాలు మాట్లాడుతూ మహారాజు ఈ రాత్రి కౌసల్యా మందిరంలోనే ఉంటాడేమో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నిన్ను ఇంకా మోసం చేయడానికి ఈ రాత్రికి ఇక్కడికే వస్తాడులే, రేపటి నుంచి నీ మొహం చూడ్డు. మంతరా, పంతానికి వస్తే పగపట్టిన నాగుపామే ఈ కైక. ఏమి, రాముడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళాలా? భరతుడు రాజు కావాలా? నీచురాలా, నీకు మైకం కమ్మిందా, మతి తప్పిందా? లోకోత్తర సంస్కారవతమని మోసపోయి బాస చేసినందుకు నోటికి వచ్చినట్టు వరాలు అడుగుతావా? నిన్ను కన్న తల్లి కన్నా భక్తిభావంతో చూసే రాముడు ఏ నేరం చేశారని అడవులకు పోవాలి? నా రాముడు సకల సద్గుణాభిరాముడు, నా కన్న తండ్రి, అడవులకు పోడు, పోనివ్వు. అయితే ఆనాడిచ్చిన వరాల మాట ఏమిటి? ఇప్పుడు కాదని అసత్య దోషానికి పాల్పడతారా? ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ఆలినే అమ్ముకున్న హరిశ్చంద్రాది మహారాజుల వంశంలో పుట్టి ఆ వంశ ప్రతిష్టకే కళంకం తీసుకొస్తారా?
సత్యవాక్య పరిపాలనమనే యజ్ఞంలో నన్ను బలిపశువును చేస్తున్నావు కైక. తప్పించుకు పారిపోతామంటారా? అది మీ ఇష్టం. వరాలివ్వనని ఒక్క మాట అనండి, మళ్ళీ మాట్లాడను. కైక, నన్ను నిస్సహాయం చేసి చిత్రవధ చేస్తున్నావు. పట్టాభిషేక ముహూర్తమే శ్రీరామ వనవాస ప్రయాణ ముహూర్తం. పాపాత్మురాల, నీవు భార్యవు కావు, భరతుడు నా కుమారుడు కాడు. జ్యేష్ఠుడు, రాజ్యార్హుడు, ధర్మమూర్తి అయిన రామచంద్రుని పిలిచి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అన్న ఈ నోటితో అడవులకు పోరా తండ్రి అని ఎలా చెప్పగలను? లేదు, చెప్పలేను. చెప్పను, చెప్పను. లక్ష్మణ, సుముహూర్తం సమీపిస్తున్నది. సుమంత్రుల వారు తండ్రి గారి దగ్గరికే వెళ్లారు గురుదేవ. అన్న శ్రీరాముడు అలంకరణలో ఉన్నారు. సీత, ఎంతసేపు ఇలా కదలక కూర్చోమంటావు? కన్నుల పండుగగా మిమ్మల్ని అలంకరిద్దామని ఆశపడ్డాను. లోకమోహనమైన మీ రూపానికి ఏ హారమూ అలంకరణ కాలేకపోతున్నది. ఏం చేయను ప్రభు. నాకు నిండుతనం తెచ్చే ఆభరణాన్ని మరచావు దేవి. అది ఏది ప్రభు? చెబుతాను, దగ్గరకురా, కూర్చో. అదెవరు ప్రభు మీ వక్షస్థలంలో? అలంకరణ పారవశ్యంలో నిన్ను నీవే మరచావు. నీ నీడ సీత, రామునికి నిండుతనం కూర్చే ఆభరణానివి నీవే. ప్రభు, సుమంత్రుల శ్రీరామ, నిన్ను తక్షణం తీసుకురమ్మని మహారాజు కైకమ్మ ద్వారా నన్ను ఆజ్ఞాపించారు. పిన్నత్త గారికి ప్రియమైన పుత్రులు మీరు. ఈనాడు వారి ఆనందానికి అవధులుండవు ప్రభు. అవును, మా తల్లి కైకమ్మ చల్లని దీవెన పొంది వెంటనే వస్తాను దేవి. మహాత్మా, పదండి. నన్ను చూడగానే ఆదరంతో చేరవిల్చే తండ్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు తల్లి? నా వల్లేమైనా అపరాధం జరిగిందా అమ్మా? ఇస్తానన్న వరాలు ఇవ్వలేక ఆడిన మాట తప్పలేక ఆ వేదన పడుతున్నారు నాయన. వరములిచ్చేది సర్వస్వతంత్రులైన మా జనకులు, అడిగినది అమృతమూర్తివి మా అమ్మవు నీవు. అంత ఇవ్వలేని వరాలేమన్నావు తల్లి? 14 ఏళ్ల పాటు నీ వరణ్యాలకు వెళ్లడం, భరతుడు రాజు కావడం, అంతేనాయనా? ఇందులో బాధపడవలసిన అవసరమేముందమ్మా? నా తమ్ముడు భరతుడు రాజు కావడం నాకు మహాభాగ్యం కదా. తండ్రి, మీ అనుగుబిడ్డను, నన్ను ఈమాత్రం ఆజ్ఞాపించడానికి ఆలోచన ఎందుకు? ఆనందంగా అడవులకు వెళ్ళొస్తాను. వద్దు నాయన, వద్దు. ఈ కైక వరాలకు నన్ను సమ్మతించను. నన్ను విడచి అడవులకు వెళ్ళవద్దు తండ్రి. నీవు లేనిదే నేను జీవించలేను నాయన. సత్యధర్మవృతులని కీర్తిగన్న మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన వరాలు కాదనడమా తండ్రి? 14 ఏళ్ల అరణ్యవాసం 14 గడియలుగా గడిపి రాగలను. ఆశీర్వదించండి తండ్రి. అభిషేక ముహూర్తానికి అరణ్యానికి బయలుదేరాలి. నారచీరలు సిద్ధపరుస్తాను, ఆలసించకు. అలాగే తల్లి, అమ్మ కౌశల్యకు చెప్పి ఇప్పుడే వస్తాను. తండ్రి, నిన్ను కనీ పెంచింది కారడవులకు కర్పించడానిక. నీవు అడవులకు వెళ్ళితే ఈ అమ్మ బ్రతికొట్టగలదా? నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. నీ వెళ్ళొద్దు తండ్రి. అమ్మా, నా మీద వాత్సల్యంతో అంటున్నావు కాని తండ్రి ఆజ్ఞ పాలించడం తనయుడి ధర్మం కాదా? అయితే కన్న తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు అడవులకు వెళ్ళడానికి వీల్లేదు.
భర్త మాటకు ఎదురు చెప్పని పరమసాధ్వి మా అమ్మ. ఆశీర్వదించి పంపమ్మ. 10, ఆ పైన 4 ఏళ్ళు. ఇంతే కదమ్మా, ఆ మరుక్షణమే మీ చల్లని చూపుల్లో నిలవనా తల్లి. సున్నితంగా ధర్మాలు చెప్పి వెళ్ళదలిచావా నాయన. నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండగలను. నీవు లేని అయోధ్య నాకు అరణ్యమే తండ్రి. నేను నీ వెంట వస్తాను. ఆవేశంలో అంటున్నావు కాని నీ వంటి ఉత్తమ ఇల్లాలకి భర్త సేవకు మించిన పరమకర్తవ్యం ఏముందమ్మా? ఆశీర్వదించు తల్లి. మాటలతో నన్ను కట్టివేస్తున్నావా తండ్రి? శ్రీరామ, ఆ రంగనాథుడే నీకు రచ్చ, ఆ సూర్యభగవానుడే నీకు రచ్చ, అనంతకోటి దేవతలు నీకు రచ్చ. రామ, శ్రీరామ. మహామంత్రి, నే విన్నది నిజమేనా? నా అన్న అరణ్యవాసం చేయాలని తండ్రికి ఆజ్ఞాపించారా? అవును కుమార. అరణ్యవాసం చేయమని మా తండ్రి ఆజ్ఞాపించింది. నన్ను గాని నిన్ను కాదు దేవి. మా తండ్రి గారు కూడా ఎప్పుడు మీకు సహధర్మచారినిగా వర్తించమని నన్ను ఆజ్ఞాపించారు ప్రభు. ఎండకన్నెరుగని సుకుమార శరీరం కారడవుల్లో ఎలా ఉండగలవు సీత? మీ వెంట ఉంటే అరణ్యమైనా నాకదే అయోధ్య. నేను మీ నీడను. నీడకు కష్టాలు కలతలు ఉంటాయా ప్రభు? కాదనకండి, అనుగ్రహించండి. సీత, నిన్ను విడిచి మీ రాముడు మాత్రం జీవించగలడా? శ్రీరామ పట్టాభిషేకం జరిగి తీరుతుంది. ఎవరు అడ్డొస్తారో రమ్మనండి. అన్న, స్త్రీలోనే చిత్త చాంచల్యంతో మహారాజు ఆజ్ఞాపించడము మీరు అడుగుకోవటమనా? లక్ష్మణ, సత్యసంధుడైన తండ్రినే దూషిస్తున్నావా? సత్యసంధత, కాలదోషం పట్టిన కైకమ్మ వరాలు తీర్చడం సత్యసంధత, యువరాజును చేస్తానని నిన్నయించిన మాట నిలబెట్టుకోవడం సత్యసంధత, ఏది సత్యసంధత? ముందిచ్చిన మాట ముందుగా నిలబెట్టుకోవడం ధర్మక్రమం తమ్ముడు. నాకు ఈ ధర్మ ప్రసక్తి అనవసరం. భర్తడే కాదు, 14 లోకాలలో ఎవరడొచ్చినా ఈ క్షడ్డత వరకు బలి చేస్తాం. ఎవరిని బలి చేస్తావు లక్ష్మణ? ఇచ్చిన వరాలు కోరుకున్న కైకమ్మన, తన మాట నిలబెట్టుకున్న తండ్రిన, ఇది ఏమీ ఎరుగక ఎక్కడో ఉన్న భరతుడిన, లేక తండ్రి మాట పాటించి అడవులకు వెళ్లే నన్న, ఎవరిని బలి చేస్తావు? అన్న, అజ్ఞానంతో మీ మనసు నొప్పించాను, మన్నించండి. నన్ను మీ వెంట రానివ్వండి, మీ సేవాభాగ్యానికి అనుమతించండి. నాయన, శ్రీరామ, నీ తమ్ముడు నిన్ను విడిచి జీవించలేడు, వెంట తీసుకువెళ్ళు తండ్రి. నీ ఆజ్ఞ తల్లి. లక్ష్మణ, లేనాయన, ప్రయాణానికి సిద్ధం కా. అన్న, శ్రీరామ, ఇదిగో నీవు ధరించవలసిన వనవాస వస్త్రం. నీ ఆజ్ఞ తల్లి. కుమార లక్ష్మణ, ఇవి నీకు. ఇక మా పెద్ద కోడలు సీతమ్మది. ఇదిగోమ్మా, పతిననుసరించే ఇల్లాలివి. నీవు నార చీరలు ధరించాలని వేరే చెప్పలక్కర్లేదుగా. తండ్రి, తొందరపడకండి. రాక్షసి, సీతమ్మకు నార చీరలు కట్టబెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చి? సీతను అడవికి పంపమని నీవు కోరావా? ఆ వరం నేను ఇచ్చానా? అమ్మా జానకి, నీవు చేని చీనాంబరాలు ధరించాలి, సర్వాభరణాలు అలంకరించుకోవాలి. అలా ఉండటమే భర్తకు మంగళప్రదం తల్లి. మీరు ఆజ్ఞాపించిన విధంగానే మంగళప్రదంగా ఆభరణాలు వెంట తీసుకువెడతాను. ఈ నార చీరలు ధరించడానికి మాత్రం అనుమతి ప్రసాదించండి. కైకా, అంతటి ఉత్తమ సాధ్వికి నీ మూలంగా ఎలాంటి కష్టాలు కలిగాయో చూసావా? పరమ పాతకి సుమంత్ర, సర్వశోభాయమానంగా నా స్వర్ణరథాన్ని సిద్ధం చేయి.
సమస్త సైన్యాన్ని రామునికి రక్షగా అరణ్యానికి తరలించి రాముడు లేని అయోధ్యలో ఏ ఒక్కరూ ఉండరా. రాజప్రాసాదాలలో పిశాచాలు నాట్యం చేయాలి, పిశాచాలు నాట్యం చేయాలి. కైకా, సర్వశూన్యమై శ్మశానమైపోయిన ఈ రాజ్యాన్ని నీవు నీ భరతుడు చదివి తీర ఎలుకోండి, చదివి తీర ఎలుకోండి. శాంతించండి తండ్రి, ఆవేశంలో రాజ్యక్షేమాన్నే స్మరిస్తున్నారు, భరతుని శ్రేయస్సుకి భంగం కలిగిస్తున్నారు. చూసారా మహారాజు, ఆభరణ శూన్యుడే జటావల్కరాలు ధరించిన మీ రాముడు ఇప్పుడు మీ కళ్ళకి చల్లగా కనిపిస్తున్నాడు కదా. నేటితో మీ సత్యవాక్య పరిపాలన సిద్ధించింది కదా తండ్రి గారి మనస్సును ఇంకా నొప్పించకు తల్లి. మహారాజా, మీ రాముడు మిమ్మల్ని మోసం చేశారు. పెళ్లి నాటి ముట్టుకుండా తీసిరేయండి మహారాజా, తీసిరేయండి. మీకు చేత కాకపోతే మీ ముద్దులో వారికి చెప్పండి. ఇది పెళ్లి నాటి ముద్దుటుంగురం ప్రభు. అయోధ్యనంతా మహారాజు శ్మశానం చేయదలిచినప్పుడు ఆ ఉంగరం మాత్రం దేనికిక్కడ, అది పవిత్రంగా నీ దగ్గర ఉండదు. నాజ్ఞ శ్రీరామ, ముహూర్త సమయం సమీపిస్తున్నది, బయలుదేరాలి. తండ్రి బాధపడకండి, నేను మీ సమక్షంలో ఉన్నట్లుగానే భావించండి, ఆశీర్వదించండి. వెళ్ళాలా రామ, వెళ్ళి తీరాలా, వెళ్ళాలా రామ, వెళ్ళి తీరాలా, కూరిని తమ్మునితో బంగారు బొమ్మ సీతమతో, పూరిమి తమ్మునితో బంగారు బొమ్మ సీతమతో, నారచీరలోని కారడవులకు వెళ్ళాలా రామ, వెళ్ళే తీరాలా. మారామయ రాజైతే మనమంతా రాజులమని, ఎన్ని కలలు కన్నాము ఎన్ననుకున్నాము. మారామయ రాజైతే మనమంతా రాజులమని, ఎన్ని కలలు కన్నాము ఎన్ననుకున్నాము. కన్నీరాగదు తండ్రి, కన్నీరాగదు తండ్రి, కడలులే పొంగేను, అనాథులను మమ్ము విడిచి ఈ అయోధ్యనిలా విడిచి, వెళ్ళాలా రామ, వెళ్ళే తీరాలా. కథలు నీ చేతలు నీ చల్లని రూపం, కనని దినం వినని క్షణం లేదు గదా రామ. నీ కథలు నీ చేతలు నీ చల్లని రూపం, కనని దినం వినని క్షణం లేదు గదా రామ. చూడలేము రామా వేషము, చూడలేము రామా ఈ దీన వేషము, చూడకూడ బ్రతకలేము నీ సోదర బదలము. రామా
నా గుండెలలో కోటి చందమామల వెలుగులు విరజిమ్మేది నా తండ్రి నువ్వు. చెప్పు కౌసల్యా, నా కన్న తండ్రి గుణగణాలు ఇంకా చెప్పు. నా అణువణువు రామధ్యానంతో పులకించిపోవాలి. ఎంత మెత్తటి పాన్పు వేసి పడుకోబెట్టినా నిద్రపోయేవాడు కాదు. మీ గుండెలపై పడుకోగాని క్షణంలో నిద్రపోయేవాడు నా బంగారు తండ్రి. అవును కౌసల్య, ముందు ముందు అడవులలో నేల మీద పడుకోవలసి వస్తుందని, వాటికంటే కఠినమైన నా గుండెలపైన పడుకోవటం పసితనం నుంచి అలవాటు చేసుకున్నాడు నా కన్న. కౌసల్య, ఇప్పుడు అర్థమవుతున్నది, రాముని మనస్సు కూడా రాయిగా మారిపోయినది. అందుకని దయమాలి ఈ వయసు మళ్ళిన తండ్రిని విడిచిపోగలిగాడు. అలా అనకండి ప్రభు, రాముడు దయామయుడు, తండ్రి ఆజ్ఞ పాలించటం తన విధిగా భావించి కదా అడవులకు వెళ్ళింది. అవును, నా రాముడు దయామయుడు, నా మాట పాటించి తప్పక సుమంత్రునితో తిరిగి వస్తాడు, తప్పక వస్తాడు. రాముని చూసిన ఋషులు రాణిస్తారా? రాక్షస సంహారం చేసి యజ్ఞ రక్షణ చేయనిదే రాముడు మాత్రము తిరిగి వస్తాడా? రాడు ప్రభు. కౌసల్య, విచారించు, రాముడు రారాదు. నా రాముడు ఋషుల యజ్ఞయాగాదులు కాపాడాలి, పిల్లెక్కు పెట్టి మహావీరుడై దుష్ట శిక్షణ చేయాలి. కోదండపాణి అయిన నా రాముని దివ్యమంగళ రూపాన్ని నేను కనులార వీక్షించాలి. రామా, రామా, రామా! ప్రభు, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారా? అయోధ్య వదిలి వచ్చిన నాడు కూడా ధీర గంభీర హృదయులుగా ఉన్న మీరు ఈనాడు దీనంగా ఉన్నారేమిటి? దేవి, ఏదో తెలియరాని తీవ్రమైన శక్తి నా మనస్సును తండ్రి గారి వైపే మాటిమాటికి తిరుపుతున్నది. వారు ఎలా ఉన్నారో ఏమో సీత. అత్తగారి సేవల్లో వారు క్రమంగా స్థిమితం పొందగలరు. విచారించకండి ప్రభు. అన్న, స్థిర సంకల్పం గల మీరే దిగులు పడతారా? కాలక్రమేణా తండ్రి గారు స్వస్థత పొందగలరు. శ్రీరాముడు 14 ఏళ్ళు పూర్తికాగానే వచ్చి మీ సేవ చేసుకుంటానని మీకు నమస్కారం అని చెప్పమన్నాడు ప్రభు. నన్ను మన్నించి మాట్లాడండి ప్రభు. మహారాజా, ప్రభు స్వర్గస్థులైన ప్రభు. అమాత్యవల్య, ధైర్యం వహించు, భరత శత్రుఘ్నులను సత్వరమే రప్పించు, జాగు చేయకు. శత్రుఘ్న, మన అయోధ్యనా ఇది? నిత్య కళ్యాణ వైభవాలతో విరసిల్లే నగరం ఎందుకు ఇలా దైన్య స్థితిలో ఉన్నది? అన్నా, నువ్వు అనుకున్నట్లే మన రామునికి ఏదో ఆపద సంభవించి ఉండాలి. ముందు రథాన్ని రామ మందిరానికి పోని. అన్నా, 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 శ్రీరామ, శ్రీరామ, అన్నా, అన్నా, శ్రీరామ, శ్రీరామ. తమ్ముడు, నా మాటల్ని అనుకరిస్తూ నన్ను పరిహసిస్తున్నది ఏమిటి? మందిరం అంతా శూన్యంగా ఉంది. అమ్మ, కౌసల్య మందిరానికి పోదాం పద. అమ్మా, అమ్మా, నా రాముడు ఎక్కడమ్మా? శోకమూర్తిపై అలా ఉన్నది ఎందుకమ్మా? నా అన్న శ్రీరాముడు ఎక్కడ? నీ తల్లి కైక చెప్పలేదా నాయన? అన్నను చూడాలన్న తొందరలో ముందు ఇక్కడికే వచ్చానమ్మా. నా అన్న శ్రీరాముడు ఎక్కడ? మాట్లాడదేం తల్లి. వెళ్ళి నీ కోరికలు సాధించి పెట్టిన నీ తల్లిని అడుగు, చల్లని వార్త చెబుతుంది. నాకు కోరికలా? ఏమిటమ్మా నువ్వనేది? అన్నను 14 ఏళ్ళు
అరణ్యాలకు పంపడం, అయోధ్యకు నీవు రాజుగా బోనడం నీకు తెలియని విషయాలా? నా అన్న శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయటమా? ఎందుకు? మీ అమ్మ ముచ్చటపడి ఆ 2 వరాలు అడిగింది. ఆ మహారాజు ఇచ్చారు. బుద్ధిమాలిన వరాలు ఆమె అడిగితే మాత్రం మా తండ్రి ఎలా ఇచ్చారు? ఈ విషయం ఇప్పుడే అడిగి తెలుసుకుంటాను. ఇంకెక్కడ తండ్రి నాయన? రామవయోగంతో ఈ లోకమే వదిలి వెళ్ళారు. తండ్రి గారు స్వర్గస్థులయ్యారా? తండ్రి, ఇక నేను లేరా? ఆ దుష్టురాలి కోరికలు ఎందుకు అంగీకరించారు తండ్రి? అమ్మా, ఈ వరాలతో నాకేమీ సంబంధం లేదమ్మా. నేను నిత్యం దైవంగా పూజించుకునే అన్న శ్రీరాముడిని అడవులకు పంపే అధములను కానమ్మా. నా మాట నమ్మవా? పంచభూతముల సాక్షిగా, ఈ పవిత్ర రఘువంశ రాజచంద్రుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, ఆ పరమేశ్వరుని సాక్షిగా, నా మనుగడ, నా ప్రాణం, నా సర్వస్వము అయిన నా అన్న శ్రీరాముని పాద పద్మముల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. నేనేమీ ఎరుగనమ్మా. నా తల్లిని ఈ వరములు అడగమని నేను కోరలేదమ్మా. నాకు రాజ్యాకాంక్ష లేదమ్మా. నన్ను నమ్ము తల్లి. కుమార భరత, నీ మనసు ఎంత నొప్పించాను తండ్రి. చిన్నప్పటి నుంచి నా ఒడిలో పెరిగిన బిడ్డకు నిన్నెరుగునా నాయన. రాముని వీడిన దుఃఖంతో మనసు వ్యాకులపడి అలా మాట్లాడే నాయన. భరత, నీలో నా రాముని చూసుకుంటూ జీవిస్తాను తండ్రి. శాంతించు, శాంతించు. శాంతి? ఇంకెక్కడి శాంతి? ఇంతటి దారుణ పరిణామానికి కారణమైన ఆ దుష్టురాలిని శిక్షించందే నాకు శాంతి లేదు. భర్త, వచ్చావా నాయనా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. మా కోసమా? ఎందుకు? నా నెత్తిన అపకీర్తి కిరీటం మోపడానిక, అందరి ముందు నన్ను అపహాస్యం పాలు చేయడానిక? అదేనా అలా అంటావు? కన్న పెట్టవన్న మమకారంతో ఎన్నో అపనిందరి నెత్తిన వేసుకొని నీకు సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టాను. నీ తల్లి ననవలసిన మాటలేనా? తల్లి? నువ్వు ఒక తల్లివేనా? మాతృస్థానానికే కళంకం తెచ్చిన పాపాత్మురాలి. సుగుణాభిరాముడైన మా అన్నను అడవికి పంపాను. నిన్ను ప్రాణ సమానంగా చూసుకునే భర్తను బలికొన్నావు. అయోధ్యకి చుట్టూ పెట్టావు. నీచురాలా, ఇక నిన్ను బ్రతుకనిస్తే నీ నేరాలకు నేను బాధ్యుడనవుతా. భరత, మాతృహత్యకు తలపడతావా? నీ చర్యకు అన్న రాముడు హర్షిస్తాడనుకున్నావా నాయన? మహాత్మ, సమయానికి అడ్డుపడి అన్న ఆగ్రహం నుండి నన్ను కాపాడారు. ఇక ఈమె ఏ అధోగతికైనా పోను. నాకీమె తల్లి కాదు, నేను తనయుని కాదు. ఇప్పుడైనా రాముడి కోసం బయలుదేరతాను. ప్రార్థించి తీసుకువచ్చి పట్టాభిషిక్తుండి చేస్తాను. అన్నా, మహాత్మా, అన్న శ్రీరాముడు తండ్రి మాటను పాటించి రాజ్యమును విడిచిన త్యాగశీలి, ఆ ధర్మాత్ముని అనుసరించిన లక్ష్మణుడు తండ్రి, ఏ పుణ్యపాపమును ఎరుగని పసివాడు శత్రుఘ్నుడు. నేను కైక కడుపున పుట్టిన దోషానికి అన్ని విధాలా తండ్రి జీవితానికి అగ్ని తరిగొల్పే అభాగ్యుడనైనాడు. భరత, సకల ధర్మములు తెలిసిన వాడి ఆవేశపడుకున్నాయన, ఆవేశపడుకు. మహాజనులారా, నేను లేని సమయంలో జరిగిన దుస్సంఘటనలకు నేను బాధ్యుడను కాను.
నా ప్రాణానికి ప్రాణమైన అన్న శ్రీరాముడు అడవులకు వెళ్ళినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. మీకు సమ్మతమైతే ఈ క్షణాన్నే వెళ్ళి శ్రీరాముని ప్రాధేయపడి తీసుకువచ్చి పట్టాభిషిక్తుని చేస్తాను. కుమారా, మా కోరిక కూడా అది. నీ ప్రయత్నము సఫలముగాక. ధన్యుడు, సమస్త రాజలాంఛనాలతో శ్రీరాముని ఆహ్వానించి తీసుకువద్దాం. బయలుదేరండి. పుత్ర వియోగాన పుర్లుడు దుఃఖాన రాజమార్గాన నారదము వెన్నాడితివి. నిర్దయుడు రాముడు నిను వీడి వచ్చి తర్పణ జలము సగే తండ్రి కైకొనుమా. అమ్మా, అమ్మా. నా తండ్రి శ్రీరామ చిరంజీవి. ఒంటరిగా ఇక్కడెందుకున్నావమ్మా, రా తల్లి. 10 మందిలో తలెత్తుకు తిరిగే కౌరు ఇక నాకెక్కడిన నాయనా. ఒక్క పూటైనా నిన్ను చూడకపోతే తల్లడిల్లిపోయే నేను 14 ఏళ్ళు అడవికి పొమ్మని ఎలా అన్నాను? నా నాలుక ఎందుకు తెగి పడలేదు? నేను పెట్టిన చిత్రహింస భరించలేక ఇక నేను తన భార్యను కాదని, భరతుడు తన పుత్రుడు కాడని ఆ మహారాజు శపిస్తున్నా కూడా ఏ స్వార్థ పిశాచ నన్ను ఆవరించిందో. చేతులా వైధవ్యం తెచ్చుకున్న దురదృష్టవంతురాలి తండ్రి. శాంతించు తల్లి, ఈ లోకం నిన్ను అర్థం చేసుకునే సమయం రాగలదు. దయచేయి తల్లి. అన్నా, మీరు అయోధ్యకు రాకపోతే నేను తిరిగి వెళ్ళను. సమస్త రాజలాంఛనాలతో మీకు స్వాగతం చెప్పి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయాలని ఎంతో ఆశపడి వచ్చాను. కరుణించి అంగీకరించండి. భరత, దండకారణ్యము మన ఇక్ష్వాకు వంశజుల భూభాగమే. నేను దండకాటవిలోను, నీవు అయోధ్యలోను ధర్మ పరిపాలన చేయాలని తండ్రి గారి ఆజ్ఞ కదా. పవిత్ర కోసల సింహాసనాన్ని అలంకరించవలసిన పుణ్యమూర్తులు మీరు. అనర్హుడనైన నేనా పీఠాన్ని కలుషితం చేయలేరు. మీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. మీరు అయోధ్యకు దయచేయండి. తండ్రి మాటను తారుమారు చేయడం ఆజ్ఞను తిరస్కరించినట్లే కదా తమ్ముడు. అన్నకు నా మీద అనుగ్రహం తప్పింది, నా కోరికను తిరస్కరిస్తున్నారు. గురుదేవ, మహావాచ్య, మీరైనా చెప్పి అన్నను ఒప్పించరా. కుమారా, నేను కోరిన వరాలు ఉపసంహరించుకుంటున్నాను. అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడో కానైనా తండ్రి గారికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదమ్మా. అమ్మా, అయితే ఇక నాకు ప్రాయోపవేశమే శరణ్యం. శత్రుఘ్న, దర్భలు పరచు. అందరి సమక్షంలో నేను ప్రాణాలు విడుస్తాను. భరత, అంత సాహసం చేయకు, నా మాట విను. శ్రీరామ, ఈ విషమ సమస్యకు పరిష్కారం ఒక్కటి. అయోధ్య రాజ్యం ఎప్పుడూ నీదే. కావున నీవు లేని ఈ 14 సంవత్సరాలు మాత్రమే భరతుడు నీ ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాడు. అమ్మా, మిమ్మల్ని రాజోచిత మర్యాదలతో మహావైభవంగా తీసుకువెళ్లాలని రాజలాంఛనాలు, సకల ఆభరణాలు తెచ్చాను. కనీసం ఈ బంగారు పాదుకలను మీరొక్క మారు ధరించి నాకు ప్రసాదించండి. ఈ పాదుకా సేవ చేసుకుంటూ మీ ప్రతినిధిగా రాజ్య పరిరక్షణాభారాన్ని వహిస్తాను. అంగీకరించు శ్రీరామ. ఆజ్ఞ గురుదేవ. మీ పాదుకలే నాకు రక్ష. శ్రీరామ పాదుకలే రక్ష. శ్రీరామ నామమే రక్ష. జయ జయ శ్రీరామచంద్ర. జయ జయ శ్రీరామచంద్ర. జయ జయ శ్రీరామచంద్ర. నా స్వామి దశరథ. Bye.
దేవి మండోదరి ప్రియ, నీ ముఖచంద్ర కాంతి ముందు ఆకాశంలోని ఆ చంద్రుడు ఎలా చిన్నబోతున్నాడో చూశావా? అదేంటి ప్రభు ఆ బాణము? బాణమా? అదేదో తోకచుక్కదేవి. ముందు బాణంగా కనిపించింది, ఇప్పుడు తోకచుక్కగా కనిపిస్తున్నదేమిటి ప్రభు? తోకచుక్కలకు తోకలకునా ఈ లంకాధిపతి జంకుట దేవి. దేవి, ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఆత్మబంధువుడు. నమస్కారం తల్లి. ఈ అనసూయను చూడవచ్చిన ఆత్మబంధువు నీవు. మా నియమం పాటిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తాం. తప్పక పాటిస్తాను. ఆనసివ్వండి స్వామి. వస్త్రవిహీనమై వడ్డించాలి. అనుదినము నేను నా పతిని దైవముగా ఆరాధించుట సత్యమే. ఈ అతిథులు శిశువుల కుదురుగాక. అనసూయదేవి, నీ పాతివ్రత్యమును పరీక్షింపదలిచిన మా అపచారం మన్నించి మాకు పతివిక్ష పెట్టు తల్లి. అమ్మా, నీ మహిమకు సంతసించితిమి, వరమేదైనా కోరుకును. అమ్మా నా పిలుపు సార్థకం చేయమని వేడుకుంటున్నాను. మీ ముమ్మూర్తులు ఏకముగా నాకు పుత్ర రూపంలో దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. అలాగే తల్లి. ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంతే రుద్ర సమాశ్రిత మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ నమోస్తుతే. నేటికి నా జన్మ తరించింది కుమార. ఈ దత్తాత్రేయ నామంతో పిలువగానే పలికే దైవంగా భక్తులను కటాక్షించు తండ్రి. శ్రీరామ రామచంద్ర ప్రభు, ఈ పేద తల్లిని జ్ఞాపకం పెట్టుకుని వచ్చావా తండ్రి? కోడల్ని చూడాలనుకునే ముచ్చట కూడా తీర్చావా తండ్రి? అమ్మా, మీ చిన్న కుమారు లక్ష్మణుడు. మా నాయన చూశారా, నేటికి మన తపస్సు ఫలించింది. ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు. అమ్మా సీత, ఇంటికి వచ్చిన కోడలివి ఈ పసుపు కుంకుమలు అందుకోండి. ఈ పూలు ఎన్నిటికీ వాడవు, ఈ చీర ఎప్పటికీ మాసిపోదు. వీటిని ధరించి నిత్య సౌభాగ్యవతి వర్ధిల్లు తల్లి. మహాప్రసాదం శ్రీరామ, నీ రాకకి
నాలాగే ఎందరు ఎదురు చూస్తున్నారు. అందరినీ నీ సందర్శనంతో తరింపచేయి తండ్రి, తరింపచేయి. శ్రీరామ, నీ రాక వల్ల ఈ లోకంలో శాంతి భద్రతలు నెలకొన్నవి. ఇంద్రుడిచ్చిన ఈ వైష్ణవ ధనుస్సును ఇన్నాళ్లు నీ కొరకు భద్రపరిచి ఉంచాను. దుష్ట శిక్షణ చేసే నీకు ముందు ముందు ఉపయోగపడగలదు. స్వీకరించు. మహాప్రసాదం. అగస్త్య మహర్షి అత్యవసర పరిస్థితిలో తమను స్మరిస్తారు. ఆ తరుణంలో ఈ వైష్ణవ ధనస్సు అనుగ్రహించ ప్రార్థిస్తున్నాను. అవశ్యం శ్రీరామ. మిగిలిన మీ వనవాస కాలం గడుపుటకు గోదావరి తీరాన ఉన్న పంచవటి అనుకూల ప్రదేశం. ఆ ప్రశాంత వాతావరణంలో మీ వనవాస లక్ష్యం సిద్ధించగలదు. ధన్యులము మహర్షి. ఎంత అందంగా ఉన్నాడు. ఓయ్ బోయ్, ఏం చక్క ముద్దొస్తున్నావు. ఎవరు నువ్వు? నన్ను శ్రీరాముడు అంటారు. అచ్చరా, నువ్వా? రాక్షసుని చంపుతానని బయలుదేరిన రాముడువా? ముట్టుకుంటే కందిపోయి మొగ్గలాంటి అందం నీది. ఆ మొరటి పనులకు పోకు. నన్ను ఏలుకున్నావో, ఈ జూరికెవ్వరూ రారు. నీకు ఈడైన దాన్ని, జోడైన దాన్ని, నా అందం చూడు, నా చందం చూడు. ఏ, నీకు ఈ రూపం నచ్చలేదా? నేను కామరూపిణిని, నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపమే పొందగలను. అతడు నా తమ్ముడు. ఓయ్ ఓయ్, నిమ్మ పండులా ఉన్నాడు. ఎలా గున్నాను, నేనెలా గున్నాను,
దిగలేదు. ఏ మగాడివి? అతడేనయ్యో. లోక విద్రావణుడకు ఈ రావణ సార్వభౌముని చెల్లెలన పరాభయించుట. కరదూషణుల జయించినంత మాత్రమున ధనుడయ్యన వాడు ఆ నరాధముని మస్తకమును నేడే నా చంద్రాయుధము చే ఖండతుండములు గావించదా. అంత శ్రమ దేనికన్నా? ఆ బంగారు బొమ్మను పట్టి తెచ్చావా? వాడే ప్రాణాలు వదులుతాడు. చక్కని చుక్క, చక్కెర బొమ్మ, నీ రసికతకు రాజసానికి తగిన జోడు. అర్థమైనది సోదరి. సీత ఆ జగన్మోహిని, ఈ రావణ మానస సరోవర రమణీయ హంసి. వద్దు ప్రభు, వద్దు, అంత సాహసం చేయవద్దు. ఆనాడు తోక చుక్క కనిపించినప్పుడే అనుమానపడ్డాను. ఇంటి ఆడపడుచు ముక్కు చెవులు కోయపడ్డాయి. అంతా మంగళంగా కనిపిస్తున్నది. సీతాపహరణానికి పోవద్దు ప్రభు. అమంగళమా? ఆ త్రిలోక సుందరిని, ఆ సౌందర్య అలహరిని ఆశించుట అమంగళమా? ఏమి నీ అవివేకం? మహర్షులు చెప్పుకోగా విన్నాను, మన రాక్షస వంశ నాశనానికి విష్ణువే శ్రీరాముడుగా అవతరించాడట. మునిమృత్తుల పిచ్చి మాటలు. మా సోదరిని అవమానపరిచిన రాముడు రమేశుడని భీతి చెందుట ప్రతీకార మనర్చి తీరేదను. అవక్ర పరాక్రముడనగు నన్ను ప్రతిఘటించిన ప్రాణములు తుదముట్టింతును. ప్రభు, ప్రభు! Thank you.
ఎంత ముచ్చటగా ఉందో. అవును సీత, ఆ మృగం అపూర్వం. మరి దాన్ని పట్టి తెచ్చివరు? అంతవసరమా? ఇన్నాళ్ల వనవాసంలో మాకేం తెచ్చావని మా చెల్లెళ్ళు అడిగితే ఏం చెప్పను? ఆ వింత మృగాన్ని చూసి ఎంత సంతోషపడతారో. ఎలాగైనా పట్టివ్వరు. అది ప్రాణాలతో పట్టుబడకపోతే? దాని చర్మమైనా చాలు, మిమ్మల్ని కూర్చోపెట్టి పూజించుకుంటాను. సరే. అన్నా తొందరపడకండి, అది సహజమైన నేడిగా తోచడం లేదు, మాయామృగమని నా అనుమానం. సోదర, ఎన్నడూ ఏమీ అడుగని మీ వదిన ఈనాడు ఈ చిన్న కోరిక కోరినది, కాదనడం భావ్యమా? లక్ష్మణ, ఇది మహారణ్య ప్రాంతం, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేదు. ఏ పరిస్థితుల్లోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. నీ వచ్చే వరకు భద్రం సుమా. అలాగే అన్న. స్వామి, నీకు రక్షణగా ఉండమని రామాజ్ఞ తల్లి. అన్న విషయంలో ఆందోళన పడకు, ఈ పరిస్థితిలో నిన్ను విడిచి వెళ్ళటం ప్రమాదకరంగా కనిపిస్తున్నది, నన్ను మన్నించు. లక్ష్మణ, ఆర్తుడై అన్న పిలుస్తున్న కరుగని నీ గుండె కఠిన పాషాణమని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, నీలో ఏదో దురుహ కనిపిస్తున్నది. నా స్వామి లేని నాడు నేను అగ్నికి ఆహుతవుతానే కాని వన్యులు నన్ను తాకలేరు. అమ్మా అమ్మా, ఎంత మాటన్నావు తల్లి. వెళ్తాను, ఇక ఈ వనదేవతలే నీకు రక్ష. ఈ రేఖయే నీకు రక్ష, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని దాటి రాకు తల్లి. సెలవు. హరుడా, శాశ్వతుడా, వ్యాఘ్రాజినాంబరుడా, హరుడా, మధ్వరుడా, దయాసరిత్వరుడా, నల్లవో జంగమానల్పసత్ప్రాణ, చాంగురే జంగమ సంతత ప్రాణ, హరహర హరహర మహాదేవ శంభో, హరహర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. ఔరా లక్ష్మణ, దాటములేరా నీ గీటు. జై భగవతి మాతా భిక్షాం దేహి, జయ భగవతి మాతా భిక్షాం దేహి, జయ భగవతి మాతా భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. చాంగురే,
జగన్మోహనమీ సభ. దయచేయండి స్వామి, భిక్ష స్వీకరించండి. దరిజోరి తిరుపతి కొనవు, దవ్వులనే నుంచి శివ పూజ సేతువు, జంగమ దేవరనే శంఖ పట్టిది వటే అద్దద్దిరా. అమ్మ జట్టెలో అత్త నేర్పెలు ఈ ఆగడము తీరించి పెట్టు తిరుపము మాకేలా. హరహర హరహర. జంగం దేవరా ఆదండి, ఆగ్రహించగలి భిక్ష స్వీకరించి. ఈ పాటి భిక్షకో ఇంత దవ్వు మేమొచ్చినది. నీ బోటి బోటికడ ఆశించము అనురాగ భిక్ష. అతిథి మర్యాదను అతిక్రమించి మాట్లాడుతున్నాం, ఎవరు నీవు? సిద్ధులము, లోక ప్రసిద్ధులము, బ్రహ్మవర ప్రసాదులము, నిర్జిత నిర్జరీ లోక జాజ్వల్య ప్రతాపులము, రావణ సార్వభౌములము. నీచుడా, నక్క ఆడు సింహమును కోరినట్లు నా భర్త లేని వేళ దొరపడ్డావు. నీ ప్రతాపం ఏ పాటిదో తెలుస్తూనే ఉన్నది. ప్రాణాల మీద ఆశ ఉంటే నా స్వామి వచ్చే లోపల మరలిపో. నా ప్రభువు సత్య పరాక్రముడు. అందులకే కాబోలు, మృగమును పట్టలేక హా లక్ష్మణ హా సీత అని సాహుకేక పెట్టినాడు. మా ముందు వాని పరాక్రమం ఎంత? ఆ మానవుడు మమ్మేమి చేయగలడు? ఖండిత శిర సమార్చిత కాల కంధర బంధుర వరదాన లబ్ధ దశ కంధరులము మా మేలుకొమ్ము. సైన్యమేలనే బాల, రావణ పట్ట మహిషి అలంకరించు ఈ రమణీయ రత్నవేదిక ఇక నుండి నీ స్థానం. సీత, నీవు వనప్రియం, నందనవన సౌందర్యమున అధిక్షేపించు మా ఈ అశోకవన మధ్యమున. ఈ వసంత విలాస మంటపము నా సేవ దీర్చుకు, శీఘ్రమే మమ్మను గ్రహింపు. సీత,
ఎంత బేలవు. ఈ కుసుమ కోమలి మనసు మార్చడం మీ కర్తవ్యం. పట్టపురానికి వలె పరిచర్యలు చేయవలే. శ్రీరామ శరణమ్మ. నిప్పును మూట కట్టుకుని ముచ్చట పడుతున్నారా ప్రభు? ఇప్పుడు వచ్చిన ముప్పేమున్నది మండోదరి. ఆ శ్రీరాముడు రాగలడా? మాపై రణమనర్చగలడా? వెర్రిదాన సముద్ర సంరక్షితమై శత్రు దుర్భేద్యమగు మా లంకారాజ్యముపై మానవుడొకడు దాడి చేయుదని మాకా బోధింతుట. మునుపటి మా విజయ పరంపరలను విస్మరించితివా? మా మగటిని నీకు పగటి కలగా తోచన. స్వామి, మీ ప్రతాపాన్ని శంకించడం కాదు. మీరు నిత్య శివ పూజా తత్పరులే. మీరు అర్చించే ఆ సర్వమంగళ పార్వతీదేవి వలె సీతామహాలక్ష్మి పూజనీయురాలైన లోకమాత. అమ్మను చెరపట్టిన మీ అపచారానికి నా హృదయం తల్లడిల్లిపోతున్నది. నీ వృక్షాలాపములతో మా మనసు కలతపరచకు. మేము మానస మందిరమును ఆలోచించవాలి. సీత అన్నా, అన్నా, పరిసరాలన్నీ వెతికాను, మా అమ్మ కనిపించలేదన్నా. నా సీత కనిపించలేదా లక్ష్మణ? సీత, నీవు లేని నాడు ఈ చరాచర జగత్తు లేదు. అంతా శూన్యస్థితి పొందవలసింది. క్షణంలో ఈ చతుర్దశ భవనాలను భస్మం చేస్తాను. అన్నా, శాంతించు. సర్వ జగద్రక్షకులు మీరు. జానకి జంట బాసిన శూన్యస్థితిలో రాముడు ప్రళయకాల రుద్రుడు లక్ష్మణ. అన్నా, మా అమ్మ కనిపించని కారణం ఏమిటి? ఏ దుష్టుల అపచారమో ఎరుగం. ఆలసించక అడివంత వెతుదామన్నా. సీత, రాముని జీవాత్మవైన నిన్ను ఈ ప్రకృతిలో ఎక్కడని వెతకదు. దయచేయును దయచేయును శ్రీరాముడు, దరి చేర్చే దయామయుడు నా దేవుడు. దయచేయును దయచేయును శ్రీరాముడు, దరి చేర్చే దయామయుడు నా దేవుడు. దయచేయును దయచేయును శ్రీరాముడు. అమ్మరో ఓ కొమ్మ కమ్మని పండ్లీ
వచ్చును అమ్మరో ఓ కొమ్మ కమ్మని పండి అమ్మ కరవుదీర నా తండ్రిని కనులారా చూచుకొని కరవుదీర నా తండ్రిని కనులారా చూచుకొని కరగిపోయి శబరి చిరువరదై సాగునమ్మ దయచేయును దయచేయును శ్రీరాముడు దరి చేర్చి దయామయుడు నా దేవుడు దయచేయును దయచేయును శ్రీరాముడు శ్రీరాముడు తండ్రి జటాయువు నీకీ దారుణ పరిస్థితి ఎందుకు కలిగినది? సీతను కాపాడలేకపోయాను. ఆ రావణుడు రావణుడు ఎటు వెళ్ళాడు? ఎక్కడ ఉంటాడు? ఆ రావణుడు రామ రామ ఈ శబరి కోసం వచ్చావా రామా? రా తండ్రి రా, ఈ పేద కుటీరంలోకి రా రా. నువ్వు అడిగిన సుగ్రీవుడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. తప్పకుండా కలుసుకో తండ్రి. ఎంత ఆకలి కొనున్నామో ఏమో, ఈ పండు తిన. నిన్ను తనివి తీరా చూడనివ్వడలేదు ప్రభు. శ్రీరామ 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 శ్రీరామ. నీ దివ్య తేజోరూపమును చూడ, నీ పాదములపై ప్రణమిల్ల, హృదయము పరవశించుతున్నది. ధనుర్ధారులైన మీ వీర విక్రమ రూపమును చూడ, భీకర శత్రువునెవరునూ అన్వేషించు విధము గోచరించుతున్నది. తమరెవరు తమ రాకకు కారణమిద్దయు ఆనతీయగలరా మహాశయ? శ్రీరామ, నిత్యము నీ పాదసేవా భాగ్యము ప్రసాదించు స్వామి. నేను సుగ్రీవుని మంత్రిని, అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు. కటాక్షించు ప్రభు. హనుమ, మేము సుగ్రీవుని మైత్రిని కోరే వచ్చాము. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఉభయతారకము కాగలదు, దయచేయండి స్వామి. శ్రీరామ వనవాసము
ఇది ఒక పావన ఇతిహాసము, శ్రీరామ వనవాసము, ఇది ఒక పావన ఇతిహాసము, సీతమ్మ శుభచరితము, మహిళ మహనీయ సందేశము, శ్రీరామ వనవాసము, ఇది ఒక పావన ఇతిహాసము. సతులను బాసిన సజ్జనులిరువురు కలిపిరి సఖ్యము అగ్ని సాక్షిగా, ఆ చంద్రార్కము సుగ్రీవ మైత్రి నిలుచును చెలిమికి ఉపమానముగా. సుదతి సీతకు శుభ సూచకమై అదిరెను అదిరెను వామనేత్రం, అదిరెను రావణు వామనేత్రం, చెదిరెను మండోదరి హృదయం, వాలికి సైతం ఎడమ కన్నే పలుమారులు అప్పుడు అదిరింది. తారాడందము తల్లడిల్ల రణభేరి రావము ప్రోగింది. గుణశాలికి ఇచ్చను శ్రీరాముడు, అంతట మధురానందములో ఆ రాముని మరచెను సుగ్రీవుడు. లక్ష్మణ మీటిన విలు మ్రోత విని తన లక్ష్యము నెరిగెను కపినాధుడు. రామభద్రుడు ఒసగిన ముద్రిక గైకొని మహోధృతుడై కదిలె హనుమంతుడు. శ్రీరామ వనవాసము, ఇది ఒక పావన ఇతిహాసము. కడలిని లంఘించగలవాడు కపిసేనకొక్కడే ఉన్నాడు. తన బలము తెలియని హనుమానుడు అది తెలిసి అయినాడు ఘనదేహుడు. శతయోజనముల సాగరముపై అతి బలుడు హనుమపై నిల్చగా సేద తీరమన్నాడు మైనాకుడు. చేయూచి సాగాడు పవనసుతుడు. ప్రవేశిస్తున్నారు, నోరు తెరిచే ఉంటుంది. జై శ్రీరామ్.
మహాత్మా, నేను సురసును. నీవు శ్రీరామ కార్యమును నెరవేర్చగలవో లేవో అని పరీక్షింప దేవతలు పంపగా వచ్చాను. సమర్థుడమనిపించుకుంటే విజయోస్తు. ధన్యోస్తు. జై శ్రీరామ్. నామము తలచి అవలీల గాబ్ధిని గడచి, ఆ రాముని నామము తలచి అవలీల గాబ్ధిని గడచి, కన్నుల విందుగా వించే ఆ సుందర లంకను చూచెను హనుమా. శ్రీరామ శరణం మమ, 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 శ్రీరామ శరణం మమ. అన్నం నీరు ముట్టదు, వన్నె తగ్గదు, వసివాడదు. రామనామ ప్రభావం కాబోలు. ఓ సునీతమ్మా, విభీషణుడు గారి కూతురివి, నీకే తెగ పొగడేస్తున్నావు. దీని మనసు మార్చకపోతే ప్రభువులు గారు మాఫీకి నొక్కేస్తారు. ఇదేమో రామ రామ అని పలవరిస్తూ మొండికేసి కూర్చుంది మా కర్మ. లంకిణి,
నేను లంకాధి దేవతను. స్వామి, లంకకు చేటుకాలం దాపురించినది, నేటితో నా పని ముగిసినది. కోతి, సీత, సీత, వద్దు వద్దు, ఆగు ఆగు. ఈ మర్కటమున అశోకవనమును ధ్వంసం చేయున అక్షయ కుమారుని సంహరించున దూతగా ఉన్న దైతల చితని మేఘనాథ వీని తోకకు అగ్ని ముట్టించి గంటి వేయి. ఒక్క మరకటం మన లంకా నగరాన్ని కాల్చివేయటమా? ఏమిటి దుస్సప్నము? ఆశ్చర్యం, మాకు అదే దుస్సప్నం. మరకటం కలలో కనిపించటము, లంక కాలిపోవటము అరిష్ట సూచకాలు. ఇప్పటికైనా నా మాట వినండి, ఆ పతిరతా శిరోమణిని శ్రీరామునికి అప్పగించండి. కలలకే కలవరపడి తెచ్చిన ఎలనాగని అర్పించు అసమర్థుడా నీ మగడు, అసంభవం. ఆ కుసుమ కోమలి మనసు మార్చుకుని మా వచ్చము కావాలి. ఇక క్షణమైన నువ్వు ఉపేక్షింపదాన. మాత మహేశ్వరి, సీత, ఇంకా నువ్వు మనసు మార్చుకొనక ఇందులోకి బింకం. నా లంకా రాజ్యంలోనికి రాగల ధీరుడెవడు, నిన్ను రక్షించగల వీరుడెవడు? శ్రీరాముడు వచ్చి నీ శిరస్సు త్రుంచగలడే గడ్డిపోచ. నీ అమాయకత్వము మమ్ము మరింత ఆకర్షించుతున్నది. సీత, మా ఆజ్ఞ లేనిదే అగ్ని మండదు, ఆదిత్యుడు వెలగడు, పవనుడు వీతడు, పద్మజ్ఞుడు గర్జించడు, సురాసుర యక్షరక్షోరక గరుడ గంధర్వాధిపతులు మా పాదానుగతులు. ఇక మానవుడటే మమ్మీ ఎదిరించుతా. మా పుణ్యముల దున్ని నిన్ను పువ్వుల పూజించు, నవ్వుల నావ తీలి మా మేలుకును, మా మానసరాజ్ఞవై మనోభీష్టముల గురు. నీతి మాలిన నీ ప్రతాపము నీటి బుడగవంటి పరమ ధార్మిక విక్రముడు నా ప్రభు. 10 తలల పురుగును కాల రాచివేయట కష్టమేమీ కాదు. ఆ రాముని సతి ముందు నిలువుగల అర్హత కూడా నీకు లేదు. ఎంత దురహంకారం, ఎంత నిర్లక్ష్యం! సరసత్వం ఉడిగన చండశాసనుడి రాక్షస సామ్రాట్, దీనికి ఇంకా 2 మాసములు మాత్రమే ఇక్కడు. ఇంతలో మనస్సు మార్చుకొనదా? కరుణ చూపకుడు, కథదేరా పక్షం. శ్రీరామా, ప్రభు శ్రీరామ, నాపై ఎందుకు ఈ ఉపేక్ష? పసిబిడ్డ వంటి లక్ష్మణుని నిందించానన్న కోపమా? పరుని చేజిక్కిన నన్ను చేరతీస్తే మీ కీర్తికి కళంకమనా? ఇక నాకు మరణమే శరణ్యం, మరణమే శరణ్యం. మధురాతి మధురం మధురాక్షరం
వస్తున్నాడమ్మా, రాముడు వస్తున్నాడమ్మా, దశరథ రాముడు, ధరణిజ సోముడు, దయగల దేవుడు, ధనుజ విరాముడు, దశరథ రాముడు, ధరణిజ సోముడు, దయగల దేవుడు, ధనుజ విరాముడు, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా. బంగారు జింకను కోరకపోతే దొంగ రక్కసికి దోవేది, పతిని బాసి సతి కుమలకపోతే పతిత రావణుని తావేది, జయ జయ రామ్ రామ్ రామ్, జయ జయ రామ్ రామ్ రామ్, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా. ఎవరు నువ్వు? రామభక్తుడివిగా వచ్చిన రావణుడివా? నన్ను మోసగిస్తున్నావా? శ్రీరామ, నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్ముకున్నట్లయితే ఇతని నిజ రూపం బయటపడుగాక. ఉన్నతోన్నత దేహాయ ఉజ్వలాయ మహిత రుద్రాత్మకాయ మహాబలాయ భయద రాక్షసహరణాయ పావనాయ పంచవక్త్రాయ శ్రీ హనుమాయ నమః. తల్లి నమస్కారం. నన్ను హనుమంతుడందురు, సుగ్రీవుని మంత్రిని, శ్రీరామ దూతను, ఆనవాలుగు ఈ అంగుళీకము ప్రభు ఇమ్మనినాడమ్మా. హనుమా, నా నాథుడు క్షేమమేనా? లక్ష్మణ కుమారుడు కుశలమేనా? క్షేమమే తల్లి. నీ వియోగము వలన రామప్రభువు క్షణమొక యుగముగా గడుపుతున్నాడు. నీవనుమతించిన ఈ క్షణమే నిన్ను నా మూపున గొనిపోయి నా ప్రభు సన్నిధిని చేర్చగలను తల్లి. రామ పరాక్రమానికి అది తగని పని హనుమా. తారక మంత్రమే సైన్యముగా తనువు భరిస్తున్నానని తెలుపు. తన రాకకై ఒక్క మాసము మాత్రము జీవించగలనని నా విన్నపముగా వినిపించు హనుమా. మంచిది, శ్రీరామునకు నీ ఆనవాలుగా ఆభరణం మీద నా ప్రసాదించు తల్లి. ఈ చూడమణి నా నాథునికి ఇవ్వు నాయనా. రామ వార్త నందించి సీతా ప్రాణదాతవైన చిరంజీవి వైపర్తిలు, భక్తులకు అష్టసిద్ధులు, నవనిధులు అనుగ్రహించగల దేవుడవై తేజరిల్లు హనుమా. తల్లి సీతమ్మను చూచితిని శ్రీరామ. తారకనామమే తనకు రక్షగా లంకలో రాక్షస మధ్యమున నీ రాకకి దినములు లెక్క పెట్టుకుంటున్నది. ఈ చూడామణిని నీకిమ్మన్నది. సీత, నీవు నా కోసం, నేను నీకోసం జీవించి ఉన్నావు సీత. హనుమ, వియోగ దంపతుల సంయోగకారకుడవు, కోరిన కోరికలు ఇవ్వగల పరమదైవంగా నిన్ను దీవిస్తున్నాను. మహాప్రసాదం స్వామి. సీతమ్మ మీకు నమస్కారం చెప్పమన్నది.
లక్ష్మణ కుమారుని కుశలం అడిగినది. ఒక్క నెల దినములలో రావణ సంహారం చేసి తన చెర తొలగించకపోయిన తనకు ప్రాణపరిత్యాగమే శరణ్యమని చెప్పమన్నది. సుగ్రీవ, జైత్రయాత్రకిదే శుభముహూర్తము. లంకానగర విధ్వంసము, రావణ సంహారము తక్షణ కర్తవ్యము. మంచిగా అర్థించిన మార్గమీయవా, దుష్టరావణునికే సహకరింప సాహసించువా. ఈ క్షణమే నా కోదండ వినుర్ముక్త సాయకాగ్నికి నిర్జలమునరించి నీ రూపమడగించు. రామా, శ్రీరామ, శరణాగతుడను, నన్ను క్షమించు. బాణము విడువకు, నీ దాసుడను. నీ చేతుబంధనమునకు అనుకూలముగా తరంగములను ఉపసంహరించదను. నన్ను కటాక్షించు ప్రభు. మంచిది సముద్ర, నీ స్నేహభావములకు సంతసించాను, నా కానుక స్వీకరించు. ధన్యుడను శ్రీరామ, ధన్యుడను, ధన్యుడను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమిది స్తబ్దమై నిర్జీవమై పాడుబడిన కూపము వలె పడి ఉన్నదేమి ఈ పారావారము? సముద్ర, మిత్రమా, ప్రళయ భీకరోత్తుంగ తరంగ మాలికలతో శత్రు దుర్భేద్యముగా లంకా మహాద్వీపమును రక్షణమనర్చవలసిన నీవు నిర్వీర్యుడవై నిద్రింతు వేళ శ్రీరామ బాణమునకు నేను తల ఎగ్గవలసి వచ్చినది మిత్రమా. వారధి నిర్మించి వానర సైన్యంతో శ్రీరాముడు లంకపైకి దండెత్తి వస్తున్నాడు. నేను నిస్సహాయుడను. నీ నిస్సహాయత మాకు సహాయముగానే పరిణమించినది. ఆ రాముడు రణరంగమున మమ్మ ఎదుర్కొనవలైనని ఏ మా తపన? అప్పుడే మా ఆకాంక్ష అరచేతి వైకుంఠము కాగలదు. నీవేమి యోచింతిప్పవలదు. పొమ్. రాక్షస యోధులారా, రణమాసన్నమైనది. వ్యూహరచన సన్నాహములు గావింపుడు, ఆహవ భేరం రోగింపుడు. అన్నా, తొందరపడకండి. సీతమ్మను శ్రీరామును కల్పించటం క్షేమం. ఈ యుద్ధము అనర్థదాయకం. అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. సకల రాక్షస వీరులు సమధికోత్సాహమన రణదుందుభులు మ్రోగించనున్న సమయమన ఈ కుటిల వాక్య విన్యాసమేమి? సమస్త నిర్జరీ గణన్యస్థ సువర్ణ సూత్ర పరిహర్తయ్యగు. ఈ ఇంద్రజిత్తు సభామధ్యమునుండగా రక్షో రాజ్య రమా విభూతికి అశుభమందువా. మేఘనాథ, నీ భాగము. విభీషణ, మా క్షేమమును గురించి నీవా బోధించుట మేమెరుగమా? మూర్ఖుడ, అధిక ప్రసంగము చేయకు. అన్నా, మీరు ఆగ్రహించి అవమానించినా నాకు బాధ లేదు. శ్రీరాముడు మానవమాత్రుడు కాడు, సాక్షాత్ విష్ణు. దుష్ట శిక్షకుడే కాడు, శరణన్న వారిని కాపాడే దయామయ్య. నీ నాలుక శతఖండములు గావింతు. మేము రాముని శరణ వేడుట. కులద్రోహి, తద్వారా మేము అభినందనుండి కొమ్ము. ఆ రాముని పాదములపై పడి బ్రతుకుము. కొమ్ము. మంచి, ఇది నేను ఆశీర్వాదముగానే భావిస్తున్నాను. కుంభకర్ణ, నీవేమందు? అన్నా, పరస్త్రీని అపహరించి తెచ్చుట పాతకమన్న మాటకేమి గాని నీ శాశ్వత కీర్తికి కళంకము కాదా? సోదర, నిదురమత్తులో ఏది శాశ్వత కీర్తియో విస్మరించదు. ఆ రాముడు మన కొరకు ఇంత దూరము వచ్చి ఉన్నాడు. సీత నర్పించి చిన్న బుచ్చుటో, చేయి కలిపి నీ వంటి వీరుడు యుద్ధభిక్ష పెట్టుటో యోచించుకును. సమద శాస్త్రవ భయంకరుడవు, దిక్కుంభికుంభ విదారణ సమర్థుడవు. ఈ భీకర భండన భారము నీ భుజస్కంధములపై మోపితిని.
హరివీరమత్తనుడవై అఖండ కీర్తనార్జింపును. అగ్రజ, ఇదే నా కర్తవ్యమునర్చి కృతకృత్యుడనవుతాను. ఆ రాముని వనచరులైన వాని అనుచరులను కడుపార కబళించి విజయుడనై రాగలను. రణభేరి మ్రోగించండి. జై మహారుద్ర. శ్రీరామ శరణం మమ. అమ్మా అమ్మా, ఒక శుభార్త. మీకు రావణ చర తొలగే సమయం ఆసన్నమైంది. శ్రీరామ ప్రభు వానర సైన్యంతో లంకా నగరాన్ని ముట్టడించారు. ఎంత చల్లని వార్త చెప్పావు త్రిజట. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి తల్లి, మేము మీకు జన్మ జన్మలకు రుణపడి ఉన్నామమ్మా. శ్రీరామ ప్రభు శరణాగత వత్సలుడు. రావణుని చే తరిమి వేయబడ్డ మా తండ్రికి ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడమ్మా. నిన్ను కన్న తండ్రి విభీషణుడు ఉత్తమోత్తముడు. శ్రీరామ ప్రభు అతనికి ఆశ్రయం ఇవ్వటంలో ఆశ్చర్యమేముందమ్మా. స్వామి అనుగ్రహంతో మీ తండ్రే లంకా రాజ్యానికి ప్రభు కాగలడమ్మా. కుంభకర్ణన్ వికటాటహాసం యుద్ధానికి బయలుదేరుతున్నట్లుంది. శ్రీరామ కుంభకర్ణ, ఆదివరాహ దంసాభీరంబులకు నా శరజాలంబులతో నీ తనువును నేలపై తాపచుట్టగా పడవైపు నిలువు. సీత, చూచితివా, నా సోదరుడు కుంభకర్ణుడు యుద్ధభూమి నుండి పంపిన కానుక. ఇక నీ రాముడు లేడు. నీ అడియాసలుడికి ఈ రాముడిని మనోభిరామవై రమణీయ భోగములు అనుభవింపు. కుంభకర్ణ, మాయావి, త్వరలోనే నీకు బాడిగత పడుతుంది. Ha 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 ha!
శ్రీరామ్, ఇంద్రజిత్తు మాయయుద్ధమునకు ఉపక్రమించినాడు. 14 గంటలు నిద్రాహారములు విడిచిన వీరుని చేతనే వీడికి మరణమున్నది. లక్ష్మణ, అన్నా. శోకాగ్ని చే దహింపబడుతున్న మా హృదయమును ఇంకనూ ఎలా క్షోభింపజేశావు దేవి? చాలు ఆపు. కొండ వంటి మీ తమ్ముడు కుంభకర్ణు కూడా కూలిపోయాడు. కళకళలాడే లంకారాజ్యం శ్మశానంగా మారిపోయింది. మండోదరి, అగ్నికి ఆజ్యం పోసి ఇంకనూ ఇంద్రులకు ప్రజ్వరలా చేశావు. ప్రభు, ప్రభు, ఇంకా ఎవరిని ఉద్ధరించాలని యుద్ధం సాగిస్తున్నారు. అపజయం తప్పదని తెలిసి కూడా అభిమాన గర్వంతో ఆత్మవంచన దేనికి? ఆత్మవంచన? మేమా ఆత్మవంచకులము? ఇంతకాలము మా అర్ధాంగి వయ్యుండి నీవు మమ్మ అర్థం చేసుకున్నది ఇంత మాత్రమేనా? మా తపన ఎత్తుతో నీవు గ్రహింపతాను. ఆగండి. నేను జీవించి ఉండగా మిమ్ము మళ్ళీ యుద్ధానికి పోనివ్వను. మీ నిర్ణయం మారకపోతే నా మృతదేహం మీదుగా దాటిపోండి. దేవి, ఏమి సాహసం? సాహసం కాదు ప్రభు, నాలో సహనం నశించింది. నా మాంగల్యం, నా పసుపు కుంకుమల భద్రతే నా లక్ష్యం. మాంగల్యము, పసుపు కుంకుమలు, ఇప్పటికే మా హృదయం తరంగ సంక్షోభిత సంకుల భయంకర సముద్ర సదృశమై స్వాధీనము తప్పుతుండా నీ వగపేమి, నీ హితమేమి? మేము మానస మందిరమును ఆలోచించాలి. మానస మందిరం, మానస మందిరం, ఎవరిని రానివ్వని ఆ మానస మందిరంలో ఏ పిశాచం తాండవిస్తున్నది? ఆ రహస్యం ఏమిటో బయటపడి తీరాలి. రాక్షసులుగా జీవించటాలం శాప విమోచనం అనుగ్రహించు ప్రభు. మహర్షుల మాట దాటరాని. 3 జన్మలు నాకు పరమశత్రువులైన రాక్షసులుగా గాని, 14 జన్మలు నాకు పరమభక్తులుగా గాని జీవించి తుదకు నా సాన్నిధ్యమును చేరగలరు. ఇందులో మీకేది ఇష్టమో కోరుకురు. 14 జన్మలు మిమ్ము విడిచి జీవించటాలం
రాక్షసులుగా మూడు జన్మలతోనే ముక్తి పొందినట్లు అనుగ్రహించు స్వామి. తథాస్తు. మహాదేవ, పరమేశ్వర, హరిహర స్వరూప, శత్రువుని ఎదిరించు చిత్తస్థైర్యమున సంగం, బంధనమున చండ ప్రచండ పాహాదండ విక్రమాటోప విజృంభణమున పరిపంథిని ఎదుర్కొని పాడవము గడ్డి తుది వరకు పరమ విష్ణు ద్వేషణ అంత్యమున అఖండ మోక్షలక్ష్మి సామ్రాజ్య సౌభాగ్యమున పొందినట్లు నన్ను అనుగ్రహింపు. మేలు రావణ మేలు. నీ విచిత్ర చరిత్ర విష్ణు తత్వార్థమై ఆ చంద్రతారార్కము అలరుగా స్థిత ప్రజ్ఞుడవై శత్రువుని ఎదుర్కొని సమరాంగణమున వీర విహారమనరించు చిత్తస్థైర్యమున సంగుతున్నాను. ధన్యుడను దేవ, ధన్యుడను. రావణ సార్వభౌముని పరాక్రమము పరిగణించుగాక సమర స్వాగతమే అయి శత్రువు భయంకరుడు వస్తున్నాడు. కాటుకో. రామ, సమానార్హత గల శత్రువులనే ఎదుర్కొను సమర కళాభిజ్ఞుడు ఈ రావణ సార్వభౌముడు. పాదచార్యువైన నీతో భండనమనర్పడు. మా రథంబులలోనొకటి నిప్పింతను, రథస్థుడవుకం. శత్రు రథంబు గైకుల సమ్మతింపవేవి? ఎవని రథంబు కావాలి నీకు? ఇంద్ర, కుబేర, వరుణ, వాయు, అగ్నిరథంబులు అత్యంతవా? అదెంత పని? వారు మాగుపిడనున్నవారు. రావణ, పరస్త్రీని చెరబట్టిన నీకు ధర్మ పరిజ్ఞానం ఎంత వ్యర్థమో నీ రథం కూడా అంత నిరుపయోగమైనది. ఆర్భాటం మాని ఆయుధం అందుకో. రావణ, హీకరా గుర్తుకు నిబిర్ర వీగకు. నిన్ను నా వాళ్ళమున చుట్టి సప్త సముద్రముల కబుల రింపుల విసిరిగొట్టగల వీర హనుమంతుడని నేను. ప్రభు, నా మూపును అధివసింపును, ఆకాశమున కగిసి ఈ అసుర్ని అంతమనరింపును. Ha 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 ha
ప్రభు, అగస్త్య మహర్షి తరుణమాసన్నమైంది, వైష్ణవ ధనుస్సును అనుగ్రహించండి. రావణ, దిగ్దేవతలకు నీ తలను బలిగా వేస్తాను. శ్రీరామ, తల నిండా విషమున్నవాడి కడుపులో అమృత భాండమున్నా కాపాడజాలం, పరాక్రమించు ప్రభు. రామ, చెట్టు తాడు నుండి వాలిని వధించట కాదు, లోక విద్రావణుడకు రావణిని తోపో. సీతాపహరణం చేసిన పాతకమే నీ అమృతత్వం అడుగంట చేస్తుంది. రావణ, ఇదే ఆజ్ఞేయ. ఈ పాపం నేటితో పండినది. శత్రువుగా బ్రతకమని శాసించిన నీ ఆజ్ఞను నిర్వర్తించుటని ప్రభు, నా ప్రభు అయిన నీకు లంకానగర ప్రవేశమివ్వని ఈ దుష్ట శత్రువులకు నీ వైకుంఠధామమిచ్చుతున్న కరుణామయుడు ధన్యవాసుని. సీత, స్త్రీల పసుపు కుంకుమలు నిలిపే ఆది లక్ష్మివి. నా చేతి మీదుగా నీకు పసుపు కుంకుమలు పెట్టి నీ భర్త దగ్గరకు పంపే భాగ్యానికి నోచుకోలేకపోయాను. మా వల్ల నీవెన్నో కష్టాలకు గురి అయినావు. మా అపచారాలు క్షమించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. సీతారాములు కలియక విశ్వకళ్యాణ దాయకమగుగాక. త్రిజట, పసుపు కుంకుమలు అందివమ్మా. రామాజ్ఞ అయినది, ప్రభు సన్నిధానమునకు దయచేయి తల్లి. అమ్మ జానకీదేవి వస్తున్నది, ఈ దరిదాపుల్లో ఎవరు ఉండరాదు, అందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పు. అలాగే. అంద
లక్ష్మణ, జానకి చెరవిడిపించిన వానరులకు ఆమెను చూచే అధికారం కలదు. సీత అందరికీ కనిపించే విధంగా పాదచారిణి అయి రావాలి. ఇది నా ఆజ్ఞ. అన్న, మా అమ్మ సర్వజ్ఞురాలు, అటు నడిచి వస్తున్నాను. ఆ సూర్యవంశ పౌరుష ప్రతాపాలకు కళంకం రాకుండా నిన్నపహరించిన దుష్టుని సంహరించాము. కామాంధుడకు శత్రువు చేత పట్టుబడి ఇన్నాళ్ళు వాడి ఇంట ఉన్న నిన్ను భార్యగా స్వీకరించి మరల కళంకము పొందలేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు. స్వామి, మీ బాణముల కన్నా తీవ్రమైన ఈ మాటలు వినడానికేనా ఇన్నాళ్ళు పడరాని కష్టాలు పడి జీవించాను. మీ దర్శన భాగ్యమైన దయచేసి నన్ను తరింప చేశారు. ఈ జన్మకి ఇంతే నోచుకున్నానేమో. ప్రభు, మీ చేత నిరాకరింపబడిన ఈ దేహం నాకు మాత్రం దేనికి? మీ సమక్షంలోనే ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను. లక్ష్మణ, ఈ శరీరం దహించడానికి చితి పేరుస్తావా తండ్రి? సీత పావన చరిత్ర, మహాపతివ్రత, ఈమెలో ఏ దోషమూ లేదు. మా తల్లిని స్వీకరించు ప్రభు. శ్రీరామ, ఇది సకల జన సమ్మతులకు కార్యం. జనవాక్యం శిరోధార్యం. సీత ప్రభు, గడువు ముగియగానే వస్తానన్నావి, ఈ తమ్ముణ్ణి మరచావా? దయ తప్పిందా? అన్నా, నిన్నే స్మరిస్తూ అగ్నికి ఇప్పుడే ఆహుతి అవుతాను. హనుమా, నా రాముడు వస్తున్నాడా? ఎంత చల్లని వార్త చెప్పావు. శత్రుఘ్న, అయోధ్య నగరమును అలంకరింపచేయు. మంగళ సూర్య నాదాలతో మన అన్నకు ఆహ్వానం చెప్ప. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం తక్షణమే జరగాలి. తథాస్తు. అమ్మా, శ్రీరామ అమ్మా. అన్నా, మహాజనులారా, మహారాజు సమక్షంలో 14 నాడే జరగవలసిన ఈ పట్టాభిషేక మహోత్సవం నా బుద్ధి మాంద్యం వల్ల ఇంత ఆలస్యంగా జరగవలసి వచ్చింది. సమస్త ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. శ్రీరాముని చేత రావణవధ గావించమని దేవతలు నన్ను ప్రార్థించగా కైక బుద్ధిని మార్చింది నేను. ఆమె నిమిత్త మాత్రురాలు.
నాయనా, భరత చూశావా, అమ్మ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకోగలం. అమ్మా నాయనా, లే లే నాయనా. పురశ్చ హనుమాన్ పశ్చా సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్షదళయోః వావ్యాదికోనేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాతారాసుతో జాంభవాన్. మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం, రామం భజే శ్యామలం.